ఒక అత్యద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది ఈ పురానికి ఎన్నో పేర్లు కృతయుగంలో సనత్కుమారులు వైకుంఠవాసి అయిన నారాయణుని ఇక్కడ స్థాపించారు కాబట్టి ఆ యుగంలో దీన్ని తిరునారాయణపురం అనేవారు అదే నారాయణాద్రి అని త్రేతాయుగంలో దత్తాత్రేయులు నలుగురు వేద పురుషులను శిష్యులుగా చేసుకుని వేద పుష్కరిణి తీరంలో వేదాధ్యయనం చేస్తూ వచ్చి ఈ స్వామిని పూజించారు కాబట్టి త్రేతాయుగంలో దీన్ని వేదాద్రి అని పిలిచేవారు ద్వాపర యుగంలో యదువంశంలో అవతరించినటువంటి కృష్ణుడు ఈ స్వామిని పూజించాడు కాబట్టి యాదవాద్రి యదుగిరి అనేటువంటి పేరు వచ్చింది ఇంకా ఈ కలియుగంలో యతిరాజులు స్వామిని గుర్తించి ప్రతిష్ఠించి చాలా మేలుగా సర్వరక్షకంగా కోటని ఆలయాల్ని నిర్మించారు కాబట్టి దీనికి మేల్ కోట అనేటువంటి పేరు వచ్చింది ఏ ఏ కారణాలైనా యుగ యుగాలుగా ఆరాధనీయుడైన స్వామిని రామానుజులు మళ్ళీ మనకి దర్శింపచేశారు జాతికి మహా ఉపకారం చేశారు ఇలా చేసినటువంటి భగవద్ రామానుజులు పన్నెండు సంవత్సరాలు తిరునారాయణపురంలో ఉండి సంఘంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అందరికీ ఆలయ ప్రవేశం ఉంది అని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాలన్నీ లేకుండా చేశారు ఇలా పన్నెండు సంవత్సరాల కాలం గడిపిన తరువాత వారు శ్రీరంగానికి బయలుదేరారు ఇన్ని సంవత్సరాల అనుబంధంతో ఆయన వెళ్ళిపోతాము అని అనగానే అందరూ శిష్యులు చుట్టూ చేరి ఆచార్యవర్య మీరు వెళ్ళిపోతే మాకు ఎలాగా అంటే ఎందుకు అలా బాధపడతారు మీరు ఈ పెరుమాళ్లను చక్కగా ఆరాధించుకోండి అన్నారు కాదు ఆచార్య మిమ్మల్ని విడిచి మేము ఉండలేము అని అంటే అయితే మా కోసం ఒక విగ్రహాన్ని ఇవ్వండి మీ రూపాన్ని మాకు అనుగ్రహించండి అని అంటే ఒక చక్కటి విగ్రహంలో తమ శక్తులన్నిటినీ కూడా ప్రతిష్టింపచేసి దాన్ని శిష్యులకు అందించారట దానిని తమరు ఉగంధ తిరుమేని అంటారు తమర్ అంటే శిష్యులు వాళ్ళు ఆనందించినటువంటి తిరుమేనే అలాగే శ్రీపెరంబుదూరులో ఉన్నప్పుడు ఆ భక్తులందరూ కూడా స్వామి మీరు వెళ్ళిపోతే మాకు మీకు ప్రతీకగా ఇక్కడ మేము పూజించుకునేందుకు ఒక విగ్రహం కావాలి అని గోవింద భట్టారు అటువంటి వారు దాన్ని తయారు చేసినప్పుడు విగ్రహాన్ని తయారు చేయించినప్పుడు ఎంత నిదర్శనం అంటే ఆ విగ్రహం చెక్కుతున్న సమయంలో నేత్రాలు చెక్కుతున్న సమయంలో ఇక్కడ భగవద్ రామానుజులకి నేత్ర బాధ చాలా ఎక్కువైంది అని కూడా చెప్తారు అంతగా తమ శక్తిని అంతటినీ కూడా ఆ విగ్రహంలో అధివసింపచేసి దానిని కౌగలించుకొని పెరుంబూదూరులో కూడా స్వామి ఇచ్చారు అని చెప్తారు అది తాము ఉగంధ తాము పుట్టినటువంటి ఆ ఊరిలో అక్కడ విగ్రహాన్ని ఇవ్వడం ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది కాబట్టి తాము వంద తిరుమేను అంటారు ఇంకా కథలో అయితే చివరి భాగానికి రాలేదు కానీ మూడో విగ్రహం సాక్షాత్తు శ్రీరంగంలో జరిగింది శ్రీరంగంలో భగవద్ రామానుజుల యొక్క కాలము అయిపోయిన తర్వాత సాక్షాత్తు శ్రీరంగనాథులు ఆయన్ని మోక్షానికి ఆహ్వానించిన సమయంలో భక్తులందరూ చాలా దుఃఖంతో స్వామి మీరు లేకుండా మేము ఎలా బ్రతకాలి అని అంటే అప్పుడు వేరే విగ్రహము కాదు నేనే ఇక్కడ నిలుస్తాను అని మనకి శ్రీరంగంలో యతరాజస్ సన్నిధి తెలుసు సాక్షాత్తుగా వారి చర్మ శరీరాన్ని అందులో ప్రతిష్ఠింపచేశారని ఇప్పటికీ కూడా అక్కడ నఖాలు ఈ వెంట్రుకలు ఇవన్నీ మనం దర్శిస్తున్నాము అనేది ప్రత్యక్షంగా మనకి కనపడుతూ ఉంటుంది తానాన తిరుమేణి అంటారు తానాన తిరుమేణి అంటే తననే ఆ దివ్య శరీరంగా మార్చుకుని అక్కడ నిలిచిన పెరుమాళ్ళు శ్రీరంగంలో తాము ఆనందంగా ఇచ్చినటువంటి యతిరాజ విగ్రహం పెరుంబూదూరులో భక్తులందరూ ఆనందించేలా ఇచ్చినటువంటి తిరుమేణి రుగంధ తిరుమేనే అని ఇలా సార్లు విగ్రహ రూపంగా భగవద్ రామానుజులు అందరినీ కూడా కరుణించారు ఇక్కడ కూర తాళ్ను పాపం పెరియనంబి గారు అలా పరమపదం వెళ్ళిపోయిన తర్వాత ఆయన శ్రీరంగానికి బయలుదేరారు అడుగడుగున ఆయనకి నంబే గుర్తుకు వస్తున్నారు అయ్యో ఆ కన్నులని రాజు అలా పెకిలిస్తూ ఉంటే ఆ పెద్దవారు తట్టుకోలేక ఎంత బాధపడ్డారు అయ్యో చివరికి ప్రాణాలు కూడా విడిచిపెట్టారే నేనెంత దురదృష్టవంతుడిని ఇటు పెరేనంబి గారికి దూరం అయ్యాను అటు రామానుజులకి దూరం అయ్యాను తండ్రి రంగనాథ ఒక్కసారి నిన్ను సేవించుకుంటే నా దుఃఖం పోతుందేమో అని చెప్పి పాపం శ్రీరంగానికి బయలుదేరి వచ్చారు అక్కడ శ్రీరంగంలో ద్వారపాలకులు ఆలయంలోకి రానివ్వలేదు ఎందుకు రానివ్వట్లేదు అని అడిగారు అని అడిగితే రామానుజ సంబంధీకులను ఎవరిని కూడా ఆలయంలోకి రానివ్వద్దన్నారు కాబట్టి మీరు రావడానికి వీల్లేదు అన్నారు ఆ ద్వారపాలకుల్లో రెండో అతను ఈ అయ్యగారు చాలా మంచివారురా అందువల్ల ఈయన్ని అన్నారు అంటే కూరేసులు అన్నారు నాకు యతిరాజ సంబంధమే చాలా ముఖ్యమైనది ఆ సంబంధం కాక అహంతు లక్ష్మణాచార్య సంబంధి నాత్ర సంశయ నేను భగవద్ రామానుజుల శిష్యుడినే అదే నాకు గొప్ప అంతకంటే రంగనాథుడిని సేవించుకోవడం నాకేమీ పెద్ద గొప్ప కాదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తిరుమాలిరం సోలై అనేటువంటి దివ్యక్షేత్రాన్ని చేరారు అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు సుందరబాహు పెరుమాళ్ళు మొన్న మనం చెప్పుకున్నామే గోదాదేవి మొక్కు మొక్కుకున్నటువంటి పవిత్రమైనటువంటి పెరుమాళ్ళు విలసిల్లినటువంటి సన్నిధి తిరుమాలిరంశ సన్నిధి అని అక్కడే కూరేసులు వారు రచించిన ఐదు స్తవాలు ఉన్నాయి ఆ ఐదు స్తవాలు శ్రీ ఒకటి సుందరబాహు ఒకటి శ్రీ వరదరాజ స్థవం అతిమానుషస్తవం శ్రీ వైకుంఠ అనే పంచ స్తవాలలో ముందు నాలుగింటిని రచించారని తర్వాత వరదరాజ స్తవాన్ని రచించారు అని చెప్తారు ఇలాగా ఆ రంగనాథుని కరుణా కటాక్షం చేత కూరేసులు వారు పంచస్తవాలని రచించి ఆ తర్వాత ఎంత తొందరగా భగవద్ రామానుజులను నేను దర్శించుకోగలుగుతానా అని ఆరాటపడుతూ వారిని ఎప్పుడు కలవాలా అని తపించిపోతూ కాలాన్ని వెళ్ళదీయడం మొదలుపెట్టారు ఇటు భగవద్ రామానుజులు నేను ఎప్పుడు కూరేసులను కలుసుకుంటాను ఇంత భక్త మరి ఇంత త్యాగమా నా కోసమని జీవితాన్నే అర్పించడానికి సంసిద్ధమయ్యారా కూరేశా అయ్యో మీ కళ్ళు నా కోసమని మీ దర్శనాన్ని పోగొట్టుకున్నారా కూరేశా అయ్యో పెరే నంబి ఆచార్యులే శిష్యుడిగా నేను ఇంత అపరాధానికి ఒడిగట్టానా అని బాధపడుతూ కాలం గడుపుతున్నారు మరి కూరేస రామానుజుల సమాగమాన్ని గురించి మనం తర్వాత చెప్పుకుందాం विचित्र सम्पदये शरीर में परोपकारार्ध मे धर्मस्थापन को आद्य मे जन्म पुण्यफल मे विचित्र सम्पदये शरीर मे परोपकारार्ध मे धर्मस्थापन को आद्य मे జన్మ పుణ్యఫలమే స్వామీ మనలే మనలేమణి భక్తులు కోరగా యతిపతి ముమ్మారు తమకు బదులు విగ్రహమిప్పించనే स्वामी मिमु मनले मनि मुम्मारु तमकु बदुलु तम विग्रहमि पिञ्चने विचित्र शरीर शरीरमे परोपकारार्धमे ಪೆರುಂಬು ದೂರು ಸ್ವಾಮಿ ಭಕ್ತುಲೆ ಪ್ರೇಮ ತೋ ಪ್ರಾರ್ಥಿಂಪಗ ತಾನು ಗಂಧ ಪೆರುಮಾಳ್ ಗತಿಪತಿ ವಿಗ್ರಹಿಪ್ಪಲೆ ವಿಚಿತ್ರ ಸಂಪದ ಈ ಶರೀರ ಮೇ ಪರೋಪಕಾರಾರ್ಧ ಮೇ नारायणपुरमनुभक्तुले प्रेम प्रेमतो प्रार्थिम्पग तमरुगन्ध पेरुमाळुगयतिपति विग्रहमुनि चले विचित्रसम्पदयी शरीर मे परोपकारार्ध मे श्रीरङ्गमुलो प्रेमतो प्रार्धिंपगा नाना पेरुमाळुगयति पति विग्रहमुनिचले विचित्रसम्पदये शरीर मे परोपकारार्ध मे आद्य मे जन्म मे विचित्रसम्पदये शरीर मे परोपकारार्ध मे